నటరత్న ఎన్టీఆర్ దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్లో వచ్చిన చిత్రాల్లో చిరస్థాయిగా నిలిచే సినిమా బొబ్బిలి పులి. సమాజంలోని అవినీతిని ఎండగట్టి ప్రేక్షకుల్లో ఎంతో కొంత చైతన్యం తీసుకురావడానికి దోహదపడిన చిత్రాల్లో మొదటి వరుసలో ఉండే సినిమా ఇది. అవినీతిపై యుద్ధం ప్రకటిస్తూ భారతీయుడు, ఠాగూర్, శివాజీ వంటి సినిమాలు రావడానికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. తనకు స్ఫూర్తినిచ్చిన పాత్రలో బొబ్బిలి పులి సినిమాలోని మేజర్ చక్రధర్ ఒకటి అని ఎన్టీఆర్ చెప్పేవారు. సర్దార్ పాపారాయుడు సినిమాలో స్వాతంత్ర సమరయోధునిగా, కొండవీటి సింహంలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా, జస్టిస్ చౌదరిలో న్యాయమూర్తిగా నటించి మెప్పించిన ఎన్టీఆర్ సమాజ ప్రక్షాళనలోనే దేశభక్తిని మిళితం చేసి మేజర్ చక్రధర్గా, వ్యవస్థలోని అక్రమాలపై తిరగబడిన బొబ్బిలి పులిగా అనితర సాధ్యమైన నటన ప్రదర్శించారు. తన నటనా పర్వం చివరి అధ్యాయంలో ఆయన ఇలా సమాజానికి నాలుగు స్తంభాల లాంటి నాలుగు బాధ్యతాయుత పాత్రల్లో రాణించడం ఆయన రాజకీయ జీవితానికి కూడా ఎంతగానో ఊపునిచ్చింది. సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అయినప్పటి నుండి ఎన్టీఆర్తో సినిమా తీయాలన్నది నిర్మాత వడ్డే రమేష్ కళ. విజయమాధవి పిక్చర్స్ పతాకంపై ఆయన నిర్మించిన తొలి చిత్రం ఆత్మీయుడులో ఏఎన్ఆర్ హీరోగా నటించారు. ఎన్టీఆర్తో ఓ అద్భుతమైన చిత్రాన్ని దాసరి దర్శకత్వంలో నిర్మించి తన కళ నెరవేర్చుకోవాలని ఆయన్ని అప్రోచ్ అయ్యారు వడ్డే రమేష్. కొత్త నిర్మాతలను ప్రోత్సహించడంలో, ముఖ్యంగా యువకుల్ని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుండే ఎన్టీఆర్ సరేనన్నారు. దాసరిని రమ్మని కబురు చేస్తే ఆయన ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు. చెన్నై బజుల్లా రోడ్లో ఇద్దరివి ఎదురెదురు ఇళ్లే. అప్పటికి ఎన్టీఆర్ పార్టీ అనౌన్స్ చేయలేదు, కానీ ఆయన రాజకీయ రంగ ప్రవేశం దాదాపుగా ఖరారు అన్న వాగ్దాన ప్రకటన వెలువడడంతో అభిమానులు, సామాన్య జనం తండోపతండాలుగా వచ్చి తమ ఆరాధ్య దైవాన్ని దర్శించుకుని వెళ్తున్నారు. వారిని సంతోషపెట్టే ఆఖరి ప్రయత్నం చేద్దామని, బహుశా అదే తన చివరి చిత్రం కావచ్చునని, దానిని అద్భుతంగా తీయమని చెప్పి ఆ బాధ్యతను దాసరికి అప్పగించారు ఎన్టీఆర్. విజయమాధవి కాంబినేషన్స్ పతాకంపై వడ్డే రమేష్ నిర్మించిన ఏకైక చిత్రం బొబ్బిలి పులి. దేశ సరిహద్దుల్లో ఎంతోమంది వీరజవానులు దేశభక్తితో తమ ప్రాణాలను సైతం లెక్కజేయకుండా మన దేశాన్ని రక్షిస్తుంటారు. వాళ్లలో ఒకరైన మేజర్ చక్రధర్ దేశ శత్రువులను తుదుముట్టించి మహావీరచక్ర బిరుదు పొందుతాడు. తరువాత సెలవులకి ఇంటికి వస్తాడు, ప్రేమలో పడతాడు, పెళ్లి చేసుకుందామనుకుంటాడు. అయితే ఇంతలో సమాజంలోని దుర్మార్గులను చూస్తాడు. వ్యవస్థలో ఉన్న లొసుగులు ఆధారంగా తప్పు చేసిన వారు తప్పించుకోవడంతో యుద్ధం చేయాల్సింది సరిహద్దుల్లో శత్రు సైనికుల మీద కాదు, దేశాభివృద్ధికి అడ్డుపడుతున్న అంతర్గత శత్రువుల మీద అని నిశ్చయించుకొని తిరగబడతాడు. ప్రభుత్వం అతన్ని బంధిస్తుంది, కోర్టు ఉరిశిక్ష విధిస్తుంది. శత్రు సైన్యంలో వందలాది మందిని చంపిన, తనకు బిరుదులిచ్చి సత్కరించిన ప్రభుత్వం దేశంలోని అంతర్గత శత్రువులను చంపుతుంటే ఉరిశిక్ష విధించడం వింతగా ఉందని కోర్టు బోనులో చక్రధర్ ప్రశ్నిస్తుంటే న్యాయాధిపతి బదులు చెప్పలేని పరిస్థితిలో ఉండగా సినిమా ముగుస్తుంది. బొబ్బిలి రాజవంశానికి చెందిన తాండ్ర పాపారాయుడికి బొబ్బిలి పులి అని బిరుదు ఉంది, దాన్నే సినిమాకి టైటిల్గా నిర్ణయించారు దాసరి. ఈ చిత్రం కోసం 38 రోజులు పనిచేశారు ఎన్టీఆర్. ఉదయం 7 గంటలకు షూటింగ్ అంటే 6:45 ఆయన మేకప్తో సిద్ధంగా ఉండేవారు. దాసరి కూడా క్రమశిక్షణ విషయంలో ఎన్టీఆర్తో పోటీ పడేవారు. అటువంటి క్రమశిక్షణ కారణంగానే అంత భారీ తారాగణంతో 50 రోజుల్లో 50,000 అడుగుల ఎక్స్పోజ్డ్ ఫిలింతో బొబ్బిలి పులి నిర్మాణం పూర్తయింది. బడ్జెట్ కూడా 50 లక్షల రూపాయలు దాటలేదు. నటరత్న ఎన్టీఆర్ నట వైభవానికి వన్నెలద్దుతూ దర్శకరత్న దాసరి కథనాన్ని మలచిన తీరు, సందర్భోచితంగా పిడుగుల్లాంటి డైలాగులు సంధించిన వైనం నేటికీ ప్రతి ప్రేక్షకుణ్ణి ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పతాక సన్నివేశంలో 13 నిమిషాల పాటు సాగే కోర్టు సన్నివేశం నేటికీ వీక్షకులను తన్మయులను చేస్తుంది. ఈ సినిమా ప్రారంభించే ముందు నిర్మాత రమేష్ దాసరిని ఒకే ఒక కోరిక కోరారు. సార్, మీరేం చేస్తారో తెలీదు, మన సినిమా క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలతో రొటీన్గా ఉండకూడదు. ప్రేమాభిషేకంలో చివరి 30 నిమిషాలు చూసి జనం ఎంత తన్మయులయ్యారో మన సినిమా క్లైమాక్స్ చూసి అంత థ్రిల్ కావాలి. అలాగే అబ్బాయి అన్నారు దాసరి. చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో కోట్ సెట్ వేశారు. ఎన్టీఆర్ ఉదయం 9 గంటలకు సెట్కి వస్తారు.
దాసరి గంట ముందే లొకేషన్కి వెళ్లారు. సెట్లో ఓ మూల కూర్చున్నారు. మది నిండా ఏవో ఆలోచనలు. అంతకుముందే రాసిన కోర్టు సీన్ని మార్చి ఇంకా బాగా రాయాలనిపించింది. వెంటనే మొదలుపెట్టారు. అలా ఏకధాటిగా 35 పేజీలు రాసేశారు. రాయడం ముగించి టైం చూస్తే 11 గంటలైంది. అప్పటికే ఎన్టీఆర్ సెట్లో ఉన్నారు. తదేక దీక్షతో డైలాగులు రాస్తున్న దాసరిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ఆయన సెట్లో మరో మూల కూర్చున్నారు. ఆయన దగ్గరకు వెళ్ళి, సార్ సీన్ వింటారా అని అడిగారు దాసరి. చెప్పండి బ్రదర్ అన్నారు ఎన్టీఆర్. ఎమోషన్తో ఆ సీన్ మొత్తం చదివేశారు దాసరి. ఎన్టీఆర్ కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత మెల్లగా, ఈ పూట క్యాన్సిల్ చేసి మధ్యాహ్నం నుండి షూటింగ్ పెడతారా అన్నారు. ఆయనకేదో పని ఉంది అని అలా అడుగుతున్నారేమో అనుకొని అలాగే సార్ అన్నారు దాసరి. కానీ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళలేదు. ఆ సీన్ పేపర్ తీసుకుని సరాసరి మెరీనా బీచ్కి వెళ్ళారు. ఎవరూ లేని ప్రదేశంలో ఏకాంతంగా కూర్చొని ఆ డైలాగులు ప్రాక్టీస్ చేసి మళ్ళీ సెట్కి వచ్చారు. సీన్ ప్రారంభించే ముందు నగారా దగ్గరున్న ఇంజనీర్ దగ్గరకు వెళ్ళి తన వాయిస్ ఎలా ఉంటుందో చెప్పి ఎన్టీఆర్ సెట్ చేయించుకున్నారు. చిన్న చిన్న షార్ట్స్లో తీస్తే ఎమోషన్ మిస్ అవుతుందని, సింగిల్ టేక్లో తీద్దామని ఎన్టీఆర్ అంటే దాసరి సరేనన్నారు. ఆవేశంతో అనర్గళంగా ఆయన డైలాగులు చెబుతుంటే కట్ చెప్పడానికి దాసరి సందేహించారంటే ఆ సన్నివేశంలో ఎన్టీఆర్ ఎంత లీనమై నటించారో ఊహించుకోవచ్చు. బొబ్బిలి పులి చిత్రానికి రికార్డింగ్ టైంలో డబ్బింగ్ పూర్తి చేశారు ఎన్టీఆర్. సాయంత్రం ఫ్లైట్కి ఆయన హైదరాబాద్ వెళ్ళాలి. ఉదయం 9 గంటలకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. ఒక్కొక్క సీను చెప్పుకుంటూ వెళ్తున్నారు. సోలో సీన్లు, ప్రభాకర్ రెడ్డి తదితరులతో కాంబినేషన్ సీన్లు శరవేగంతో పూర్తి చేశారు. డబ్బింగ్ చెప్పే ముందు ఒక్కలాంటిది నోట్లో వేసుకుని వేడి నీళ్లు తాగేవారు. ఎన్టీఆర్ వాయిస్ అంత గంభీరంగా ఉండడానికి కారణం ఆ ఒక్కే అనుకుని ఒకరోజు ప్రభాకర్ రెడ్డి కూడా నోట్లో వేసుకున్నారు. ఆ వేడిని తట్టుకోలేక ఆయన గొంతు కీచు గొంతులా తయారైంది. బాబోయ్, అన్నగారు మాత్రమే దీన్ని తట్టుకోగలరు, నా వల్ల కాదు అని ప్రభాకర్ రెడ్డి లబోదిబోమన్నారు. మరునాటికి కానీ ఆయన గొంతు స్వాధీనంలోకి రాలేదు. సాయంత్రం 4 గంటలకన్నా డబ్బింగ్ పూర్తి చేసి వస్తాను బ్రదర్, పరిశ్రమతో రుణం తీరిపోయింది, టాటా అని వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఆ మరునాడు హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీని అనౌన్స్ చేయడానికి వెళ్తున్న ఎన్టీఆర్కు దాసరి, వడ్డే రమేష్ తదితరులు అభినందనలు తెలిపి వీడ్కోలు పలికారు. బొబ్బిలి పులి సినిమా రీరికార్డింగ్ జరుగుతున్నప్పుడే ఎన్టీఆర్ మరో చిత్రం జస్టిస్ చౌదరి కూడా రీరికార్డింగ్ దశలో ఉంది. ఈ సినిమాకి జేవి, రాఘవులు, ఆ చిత్రానికి చక్రవర్తి సంగీత దర్శకులు. ఆ సినిమా కోసం ఆర్కెస్ట్రా టీంని బ్లాక్ చేశారు చక్రవర్తి. బొబ్బిలి పులి సినిమా కోసం ట్రంపెట్స్ కావాలి, అవి అందుబాటులో లేకపోవడంతో ఏం చేద్దామా అని ఆలోచించిన దాసరి మ్యూజిక్ కండక్టర్ ఫిలిప్స్తో డ్రమ్స్ శివమణికి కబురు చేశారు. క్లబ్లో డ్రమ్స్ వాయించే అతనికి తొలిసారిగా సినిమా ఛాన్స్ కల్పించారు. బొబ్బిలి పులి సినిమా నేపథ్య సంగీతంలో డ్రమ్స్ ఎక్కువగా వినిపించడంతో అదో వెరైటీగా ఫీల్ అయ్యారు ఆడియన్స్. 1981 ఆగస్టు 1న గిండీకి సమీపంలో ఉన్న నటి మంజుల ఇంట్లో బొబ్బిలి పులి చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం 1982 ఏప్రిల్ 7న ఈ సినిమా విడుదల కావాలి. అయితే అప్పటికే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని నెలకొల్పారు. మార్చి 31న తమ చిత్రాన్ని సెన్సార్ చేయాల్సిందిగా నిర్మాత వడ్డే రమేష్ చెన్నై సెన్సార్ కార్యాలయానికి అప్లికేషన్ పెట్టుకున్నారు. అప్పటి నుంచి సెన్సార్ సర్టిఫికెట్ చేతికి వచ్చిన జూలై 6వ తేదీ వరకు మధ్యలో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. తెలుగు చలనచిత్ర చరిత్రలోనే కాకుండా భారతీయ చలనచిత్ర చరిత్రలోనే బొబ్బిలి పులి చిత్రం సెన్సార్ ఒక మరపురాని అధ్యాయంగా, గైడ్లైన్స్ గురించి అవగాహన లేని సభ్యులు ఎవరికీ తోచిన విధంగా వారు అన్వయించుకొని ప్రవర్తిస్తారనే దానికి నిదర్శనంగా మిగిలిపోయింది. బొబ్బిలి పులి సెన్సార్ విషయంలో చలనచిత్ర పరిశ్రమలో ఉన్న రాజకీయాలు, వ్యక్తిగత కక్షలు వెలువడ్డాయని ఈ సందర్భంగా చెప్పాలి. ఈ సినిమాని మొదట పరిశీలించిన ఎగ్జామింగ్ కమిటీ, ఇందులో 4 సభ్యులు సెన్సార్ ఆఫీసర్లు ఉంటారు, చిత్రాన్ని పూర్తిగా నిషేధించాలని ఏకగ్రీవంగా తీర్మానించడం గమనార్హం. బొబ్బిలి పులి చిత్రం తెలుగుదేశ పార్టీ ఆశయాలకు అనుగుణంగా రూపొందిందని, అందుకే ఆ సినిమాని పూర్తిగా నిషేధించాలని తెలుగు చిత్ర పరిశ్రమలోని 3 ప్రముఖులు సెన్సార్ ఆఫీసర్లకు
లెటర్ రాయడం దీనికి ప్రధాన కారణం. సెన్సార్ నిర్ణయానికి అంగీకరించకుండా రివైజింగ్ కమిటీని అప్రోచ్ అయ్యారు రమేష్ వడ్డే. ఆ కమిటీకి ఎల్వి ప్రసాద్ చైర్మన్, 10 మంది సభ్యులు ఉంటారు. ఇందులో 6 సభ్యులు కూడా చిత్రాన్ని నిషేధించాల్సిందే అని అభిప్రాయపడగా, మిగిలిన 4 ఎక్కువ కట్స్తో ఏ సర్టిఫికెట్ ఇవ్వచ్చని ప్రతిపాదించారు. ఆ కట్స్ ప్రకారం పతాక సన్నివేశాలతో సహా కొన్ని పాటలు కూడా తీసేయాల్సి ఉంటుంది. చైర్మన్గా ఉన్న ఎల్వి ప్రసాద్ తమ కమిటీ సభ్యుల మెజారిటీ నిర్ణయానికి బద్దులై ఉండిపోవడం తప్ప అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో గట్టి నిర్ణయం తీసుకోలేకపోయారు. బొబ్బిలి పులి చిత్రం సెన్సార్ అయితే తను రాజీనామా చేస్తానని చలనచిత్ర కార్మిక సంఘాలతో సంబంధం కలిగిన రివైజింగ్ కమిటీ సభ్యుడొకరు అన్నారట కూడా. రివైజింగ్ కమిటీ నిర్ణయాన్ని కూడా దాసరి వ్యతిరేకించి సెన్సార్పై ధర్మ పోరాటం ప్రారంభించారు. మరోపక్క ఈ సినిమా విడుదల కోసం ఎన్టీఆర్ అభిమానులు ధర్నాలు నిరాహార దీక్షలు మొదలుపెట్టారు. ఓ సినిమా విడుదల కోసం ధర్నాలు నిరాహార దీక్షలు చేయడం చరిత్రలో అదే ప్రథమం. సెన్సార్ బోర్డ్ చైర్మన్గా ఉన్న హృషికేష్ ముఖర్జీ బొబ్బిలి పులి సినిమాని రివైజింగ్ కమిటీ నిర్ణయాన్ని పరిశీలించి ఏ నిర్ణయం తీసుకోలేక కేంద్ర సమాచార శాఖకే ఫైల్ పంపించారు. ఈలోపు దాసరి వడ్డే రమేష్ ఢిల్లీ వెళ్ళి అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డిని కలిసి బొబ్బిలి పులి సినిమా చూడమని అభ్యర్థించారు. రాష్ట్రపతి భవనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ చిత్ర ప్రదర్శనని నీలం సంజీవ రెడ్డి చూసి సినిమా బాగుందని దాసరిని అభినందించారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో సమాచార మంత్రిత్వ శాఖ హోమ్ డిఫెన్స్ అధికారులు బొబ్బిలి పులి చిత్రాన్ని చూసి అందులో అభ్యంతరకరమైన సన్నివేశాలు ఏమీ లేవంటూ రివైజింగ్ కమిటీ నిర్ణయాలను తోసిపుచ్చారు. చిన్న చిన్న 12 కట్స్తో చిత్రానికి సర్టిఫికెట్స్ ఇవ్వమని ప్రాంతీయ సెన్సార్ ఆఫీసర్ని ఆదేశించారు. జూలై 6 సాయంత్రం 3 చెన్నైలోని ప్రాంతీయ సెన్సార్ అధికారి బొబ్బిలి పులి సెన్సార్ సర్టిఫికెట్ మీద సంతకం పెట్టడంతో కథ సుఖాంతమైంది. అలా సెన్సార్ అవరోధాలను తొలగించుకుని 1982 జూలై 9 బొబ్బిలి పులి చిత్రం విడుదలైంది. తెలుగు నాట తొలిసారిగా 100కి పైగా థియేటర్లలో విడుదలైన చిత్రం ఇదే. తొలి రోజున 13 మొదటి వారం 71 లక్షలకు పైగా వసూలు చేసిన సంచలనానికి మారుపేరుగా నిలిచింది బొబ్బిలి పులి.